జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా పార్టీలో కొంతమంది అంటున్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వినడం లేదు అనేది ఒక వాదన ఉండేది. కానీ ఈ ఇసుక మీద ఆయన స్పందించిన తీరు అర్థమైతే నాకు ఈ ప్రజా సంక్షేమము ఈ వన్ ఇయర్ పాలనలో ఎంతో తన మునుకలై ఉన్నా కానీ ఆయన దృష్టి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ అక్కడ దృష్టి పెట్టగలుగుతాడు. అంటే తను అన్ని నేను ఉన్నాను నేను చూస్తున్నాను అనే అదే ఉంది. అంటే పార్టీ శ్రేణుల్లో కానీ కొంతమంది ఇప్పుడు ఈ ఇసుక పాలసీ మీద మల్ల గుల్లాలు పడుతూనే ఉన్నారు. ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చారు. మొత్తానికి ఒకసారి రెండు సార్లు మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏదంటే ఒకటి వచ్చి వరదలు, కరోనా. ఐ థింక్ ఈ రెండు కూడా ఇసుక ఒక రకమైన కృత్రిమంగా కొరతకు కారణమైంది. అంటే అది ఒక కారణం, ఈ రెండు డిజాస్టర్స్. దాంతోపాటు ఒక పాలసీ, కొత్త పాలసీని ఇంప్లిమెంటేషన్ ప్రక్రియలో జరిగిన జాప్యము, లేకంటే ప్రభుత్వ యంత్రాంగము దాన్ని ఏ విధంగా నడపాలి అది టైం పడుతుంది, టైం పట్టింది. సో ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు కాంగ్రెస్ కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా కొన్ని పాలసీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా. కానీ ఆ పాలసీస్లో తప్పులు తడికలు ఉన్నాయి రెండిట్లో. సో వాటి రెండింటినీ బేరీజ్ వేసుకొనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీని తీసుకొచ్చారు. సో ఆ పాలసీని, కొత్త పాలసీని మనము ప్రవేశపెట్టడం కానీ దాన్ని ప్రజల్ని అంటే దాని ద్వారా సర్వీసెస్ అందించడంలో ఇంకా పురిటి నొప్పులు ఉన్నాయి దాంట్లో పాలసీని. ఎందుకంటే ఒక పాలసీ మేక్ చేసిన తర్వాత దాంట్లో విధి విధానాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఎప్పుడన్నా హిక్అప్స్ అంటే బాటిల్ నెక్స్ వచ్చినప్పుడు వాటిని మనము సరి చేసుకోవాలి ఒక పాలసీ వచ్చినప్పుడు. సో ఆ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందన అంటే ఒక నిట్టీ గ్రిటీ, అంటే ఒక సమస్యని ఎలా అతను చూస్తున్నాడు, ఎలా అంటే ఇంత బిజీలో ఉండి కూడా దాని మీద దృష్టి పెడుతున్నాడు అంటే మనకు అర్థమవుతుంది. ఎస్, హీఈస్ లుకింగ్ ఎవ్రీవేర్. కానీ ఒకటి, పొలిటికల్ కరప్షన్, ఇసుకలో పొలిటికల్ కరప్షన్ అనేది చాలా వరకు 80% కంట్రోల్ చేయగలిగారు. పొలిటికల్ కరప్షన్ నంబర్ వన్, దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్. నంబర్ టూ, బ్యూరోక్రాటిక్ కరప్షన్ ఇంకా ఉంది. నేను మొన్న మా ఫ్రెండ్తో, కాకినాడలో నాకు ఫ్రెండ్ ఉంటాడు, ఆయనతో మాట్లాడాను. ఐ థింక్ హీ మేడ్ ఎ బల్క్ ఆర్డర్ అనుకుంటా నాకు తెలిసి. ఎస్, ఒక ఆయన అంటాడు ఇప్పుడు ప్రతి టన్ను ఇసుకకు 375 చలాన్ కట్టిన తర్వాత, అదే పే చేసిన తర్వాత 100 రూపాయలు మామూలు ఇవ్వాల్సి వస్తుంది ఎన్ఎండిసిలో. అంటే అదేంటి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషనా లేకంటే భూగర్భ గనుల శాఖ అదేదో ఉంది కదా దాని మీద. దాంట్లో మళ్ళా ర్యాంపుల దగ్గరికి వచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 100 రూపాయలు మొత్తం మీద అఫీషియల్గా 375 రూపాయలే అయినా, 375 అయినా కానీ ఆల్మోస్ట్ అది 500 దాకా అవుతుంది. ఈ కరప్షన్ మనము, ఇది కరప్షన్ అనేది వేళ్ళూనుకుపోయింది. ఆ జనాలు ఏమనుకుంటున్నారంటే రెండు విధాలుగా ఫీల్ అవుతున్నారు. ఆ మట్టే కదా, నాకెందుకు దొరకడం లేదు, ఇంత సంపద ఉంది కదా అనే ఫీలింగ్లో ఉన్నారు. అందుకని అది కొంచెము లేట్ అయినా కానీ కొంచెము దొరకకపోయిన ఇబ్బంది పడినప్పుడు ఏమనుకుంటారంటే, హే నా మట్టి నాకు దొరకపోవడమేందని ఫీలింగు. అధికారులు, ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అధికారులు జాప్యము, నాకేంటి, లేదంటే అంకిత భావము లేకన్నా ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులందరూ కూడా ఈ సిచ్యుయేషన్ని ఇంకా
వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని జాప్యం దొరుకుతుంది. ఏది ఈ ఇసుక ర్యాంపుల దగ్గర డెలివరీ గాని ఇవన్నీ కూడా జాప్యం తడిసి మోపడవుతున్నాయి. సో మొత్తానికి ఇవన్నీ కూడా కొంచెం 15-20% కంటే ఎక్కువ లేదు, కొంచెము జనాలలో ఈ అయ్యో నాకు ఇసుక దొరకడం లేదనే ఫీలింగ్ ఉంది. సో దీనికి కారణము అనేది ఈ ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా అంకిత భావంతో దీన్ని ఒక కొత్త పాలసీని రూపురేఖల్ని అన్నిటికీ అంటే ఒక ఏమీ ఆశించకుండా వీళ్ళు ఉద్యోగాలు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి సేవా తత్పరత అనేది కానీ వస్తే ఏదైనా కొత్త పాలసీలో తప్పులు తడికలు ఉన్నప్పుడు వాటిని సరిదిద్దుకుంటూ ఇవి ఈ సేవా తత్పరితం అనేది వచ్చి అంకుటి దీక్షగా పనిచేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీరు వీళ్ళు వాళ్ళు కూడా ఒక థర్డ్ ఐ లాగా పనిచేస్తారు. అంటే ఎక్కడన్నా ఏమన్నా ఎంక్రోచ్మెంట్ జరుగుతుందా, లేకంటే ఎక్కడన్నా తవ్వేస్తున్నారా, లేదంటే బల్క్ ఆర్డర్లో ఏమన్నా తప్పులు తడికలు ఉన్నాయా, జాయింట్ కలెక్టర్స్ కానీ లేకంటే ఈ చీఫ్ ఇంజనీర్లు కానీ వీళ్ళను పెట్టడం వలన మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమో చీఫ్ ఇంజనీర్లు డబ్బు తీసుకోరని ఏమన్నా నమ్మకం నాకైతే పూర్తిగా. ఇంజనీర్స్ మీద అఫ్ కోర్స్ దే ఆర్ గుడ్ పీపుల్, బట్ సమాజంలో ఏమే కరప్షన్ అంటే జీవన శైలిగా అలవర్చుకున్న వాళ్ళను వాళ్ళకు అది కరప్షన్ అని తెలీదు. ఆ కోవకు చెందిన వాళ్ళే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా. సో అందరూ అందులో అందరూ కరప్ట్ అని అన్న కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కరప్టెడ్. అంటే వాళ్ళు కరప్ట్ కాకపోయినా వాళ్ళ చేతికి అందించే జనాలు ఉన్నంత వరకు ఈ ఇసుక పాలసీ కానీ ఇసుక అనేది కానీ అక్కడ ఎక్కడ వస్తూనే ఉంటుంది. దాన్ని భూతద్దంలో వేసి చూస్తే కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ప్రభుత్వ యంత్రాంగంలో కానీ ఆ పాలసీలలో ఉన్న లోటుపాట్ల మీద ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేయగలిగితేనే ఇది ఒక గాడిలోకి పడుతుంది. ఆ గాడిలో పడేంత వరకు దీని మీద అన్ని పక్కల నుంచి అన్ని దిశల నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టి ఈ మొత్తం విధి విధానాలలో ఇప్పుడు కొత్తగా ఉత్పన్నమవుతున్న సమస్యల్ని ఏ విధంగా మనం పరిష్కరించవచ్చు ఈ పాలసీలో, దాంతోపాటు మనకి ఎక్కడ ఇంకా బ్యూరోక్రాటిక్ కరప్షన్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నాకేంటి అనేది జాప్యం చేస్తూ దాంట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతూ అక్కడ ఇంకా కొద్దిగా కరప్షన్ అంటే కరప్షన్కి తావుంది కదా. అంటే టన్ను 375 ఏదైతే 200 రూపాయలు ఎక్కువ ఇస్తుందంటే అది కరప్షన్ కిందే వస్తుంది. ఒకడు 10 టన్నులు కొన్నప్పుడు 10 రూపాయలు. సో దాన్ని కొద్దిగా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. అంటే ఒక టాస్క్ ఫోర్స్ లేకుంటే దాని మీద ఐ థింక్ దే హ్యావ్ టు సమీక్షలు జరపడము. అది ఒక ఇప్పుడు ఎలా అయితే ఈ పథకాలన్నిటి మీద ఎంత కసరత్తు చేసి పకడ్బందీగా లబ్ధిదారులను మనం ఎలా అయితే గుర్తిస్తున్నామో అలా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నామో అదే విధంగా ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద శ్రద్ధ పెడతారు, ఖచ్చితంగా ఒక టాస్క్ ఫోర్స్ వేస్తారని నేను ఆశిస్తున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ఎ సమస్య, కానీ సమస్య ఉత్పన్నమవుతుంది అనుకున్నప్పుడు దాని మీద దృష్టి సారించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా కానీ సేవా తత్పరత లేకుంటే జాప్యం లేకుండా లేకుంటే అంకుట భావంతో పనిచేసినప్పుడే ప్రతి ఒక్కరికి ఇసుక అవసరమే, ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు దిస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ డే టు డే ఎవ్రీడే జరిగే ఇది కాబట్టి దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. సో ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకున్నట్లు ఏమీ చూడడం లేదు,
ప్రజా నాయకుల మాట పట్టించుకోవడం లేదు, లేకంటే వేరే సమస్యలు ఆయనకి ఏం తెలియడం లేదంటే అప్పుడు అర్థమైందిగా జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది. దాని మీద నేను ఐ వాంట్ టు గివ్ ఎ క్లారిఫికేషన్ ఆర్ ఐ వాంట్ టు గివ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.